ఎవరు రాజశేఖర్ రాజశేఖర్ ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి పేరు లగ్మాలు అంట నిజంగా మన ఇంట్లో ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి మా నాన్న చచ్చిపోయాడు అనుకోండి ఏం పేరు పెడతాం వెంటనే మా నాయన పేరు పెట్టేస్తాం ఇంటికి ముందు రాస్తాం ఏదో అప్పన్న నిలయమనో సీను నిలయమనో వెంకటేశ్వర నిలయమనో ఏదో రాస్తాం మరి మరి లోటస్ పాండ్ ఏంటి ఇక్కడ ఏంటో అంటే ఇంకోటి తాడేపల్లి కంపెనీ ఏంటి బెంగళూరులోని ప్యాలెస్ ఏంటి ఒక్క ఇంటికైనా నాయన పేరు పెట్టుకున్నాడా కనీసం ఏ ఎందుకు పెట్టుకోలేదు అంటే ఊరప్పు సొమ్ము అంటే ఎవరు సొత్తు కాదు కాబట్టి అన్నింటికైనా నాయన పేరు పెట్టుకుని పోతాడా ఆయన ఇంటికైనా ఆయన ఒంటికి మాత్రం పేరు పెట్టాడా మీరు అబ్జర్వ్ చేశారా లేదో ఎన్నికల మేనిఫెస్టో ఫస్ట్ వచ్చిన మేనిఫెస్టోలోని మన రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెద్ద ఫోటో ఉండేది పాపం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చిన్నగా ఉండేది ఫస్ట్ మేనిఫెస్టో మా వాళ్ళు ఏం చేశారంటే రాజశేఖర రెడ్డిలో పరిపాలన చేస్తారని ఓ గుద్దుకుండా పోయారు తర్వాత కాసేపటికి వచ్చేసరికి వెనకాతల రాజశేఖర రెడ్డి ఫోటో తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫోటో చిన్న ఫోటో వచ్చింది రాజశేఖర రెడ్డి గారిది ఆ ఫోటో వచ్చింది ఈ మధ్య కాలంలో ఒకసారి ఆయన పోస్టర్ చూడండి ఫోటోనే లేదు రాజశేఖర రెడ్డి ఫోటోనే తీసి పడేశాడు ఏం తీసుకొచ్చా వైద్యులు సరే రాజశేఖర రెడ్డి పేరు పెట్టేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు అంటే విషయం ఏంటంటే ఇప్పుడు సాధారణ ఇంకొక మాట వచ్చింది ఆ మహాంతల్ లక్ష్మీ పార్వతి ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఎవరు అనుకుంటారంటే ఏంటి ఏంటి తొగలకు నిర్ణయాలు ఏంటి తొగలకు నిర్ణయాలని అందరూ మాట్లాడుతూ ఉంటే సీఎం స్థాయి వ్యక్తిని తొగలకు అంటా ఉన్నారు ఏందిరా బాబు బాధ అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు కానీ ఈ రోజు డే ఫస్ట్ నుంచి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఆయన దగ్గర నుంచి ఈ 3.5 సంవత్సరాల కాలంలో అతను తొగ్లక నిర్ణయాలు తప్పించి ఏదైనా ఒక మంచి పని చేసేనా అంటే కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని ఏమైనా ఉన్నాయా అని అడుగునే పరిస్థితి వచ్చింది అక్కడ ప్రజావేదిక కూర్చడం దగ్గర నుంచి మొదలుపెట్టిన ఈ విధ్వంస కాండ ఎన్టీ రామారావు గారి పేరుకే మచ్చ చెట్టే విధంగా ఎన్టీ రామారావు గారి ప్రతిష్టకే భగ్నం చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విధానానికి మచ్చుతునక ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు మార్చి వాళ్ళ నాన్న పేరు పెట్టుకోవడం ఎంత దౌర్భాగ్యం అండి 86లోనే ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం వైద్య విశ్వవిద్యాలయం పెట్టేటప్పుడు చాలా ఇబ్బందులు గురయ్యేవారు వైద్య విద్యార్థులందరూ కూడా అప్పుడు 3 యూనివర్సిటీస్ ఉండేవి ఒకటి మన ఆంధ్ర యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ మళ్ళీ ఇంకొకటి మనకి ఐ థింక్ నాగార్జున యూనివర్సిటీ అనుకుంటా అంటే ఆ యూనివర్సిటీసే ఉండే సిచ్యువేషన్ పరిస్థితుల్లో వైద్య విద్యార్థులకంటూ సపరేట్ గా ఒక విశ్వవిద్యాలయం ఉండాలని ఆ రోజు ఆయన డాక్టర్ కానప్పటికీ నేను క్లియర్ గా చెప్తున్నా ఆయన డాక్టర్ కానప్పటికీ ప్రభుత్వానికి ప్రజలకి సంబంధించి ఏది మంచి జరుగుతుంది ఏదైతే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు అన్న విషయాలు తెలుసుకున్న వ్యక్తిగా ముందు చూపున్న వ్యక్తిగా 86లోనే ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసి ఆయన ప్రారంభోత్సవం చేసిన కార్యక్రమ విషయం కూడా మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి చరిత్ర తెలియని వాళ్ళు చరిత్రహీనులు ఎన్టీ రామారావు గారి గురించి తెలియని వాళ్ళు వీళ్ళు మాట్లాడటం అంటే ఒక రకంగా ఉంటుంది ఈ ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి పెరిగి ఎన్టీ రామారావు గారి గారు పెట్టిన పార్టీలో ఉండి దీక్షలు తీసుకొని ఈరోజు వేరే పార్టీలకు వెళ్ళి అక్కడి నుంచోనే ఎన్టీ రామారావు గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్న తప్పుడు ఈడియట్స్ అందరికీ కూడా ఎన్టీ రామారావు గారి చరిత్రను కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్తున్నాను ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంటే ఒక మహోన్నత వ్యక్తి ఒక శక్తి ప్రపంచ దేశాల్లోనే ఎన్టీ రామారావు గారికి ఉన్న పేరు మిగతా ఏ నాయకుడు కూడా లేదు ఈరోజు అంటే అప్పుడు సినీ నటుడిగా ఉన్న ఎన్టీ రామారావు గారు ఒకనొక సందర్భంలో ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు నిరాశనాలు పట్టారు ఈ సందర్భానికి ఇక్కడ చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఎన్నికల్లో నుంచుంటే ఎన్నికల్లో పెట్టుబడి ఏందిరా అంటే ఎన్టీ రామారావు గారు పక్కన ఒక ఫోటో తీసుకుని ఆయన భుజ మీద చేయేస్తే అదే వేల కోట్ల కింద భావించి ఆ ఒక్క ఫోటో పట్టుకుని గ్రామం గ్రామం తిరిగితే అఖండమైన మెజార్టీలతో ఒక టీచర్ ఒక లాయర్ ఒక పని చేసుకునే వాడు ఇలాంటి వాళ్ళు సామాన్యులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి రాజకీయాల్లోకి ముందు తర్వాత అన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు బీసీలకైనా బరువు బలహీన వర్గాలకైనా ఎస్సీలకైనా శాసనసభలో స్థానం కల్పించడమే కాకుండా వాళ్ళని రాజకీయాలుగా ముందు నడిపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈరోజు ఏం మాట్లాడతారండి అసెంబ్లీలోనే ఒక చర్చ తీసుకొని అసెంబ్లీలో దీని మీద బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నిజంగా తమ్మినేని సీతారాం అనే వ్యక్తి నేను స్పీకర్ గారితోనే మాట్లాడుతున్నా ఒక తమ్మినేని సీతారాం అనే వ్యక్తి రాజకీయంగా దీక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు స్పీకర్ స్థాయికి ఎదిగాడంటే ఏ రోజు కూడా తన స్థనించిన స్థాయిని కూడా మర్చిపోకూడదు ఆయన ఎన్టీ రామారావు గారు వెనకాతల చంద్రబాబు నాయుడు గారు వెనకాతల ఎన్ని పైరులు అంటే ఆయన ఎన్నిసార్లు ఆయన ప్రయాణం చేశారు మనందరికీ కూడా తెలుసు అటువంటి ప్రయాణం చేసిన వ్యక్తి స్పీకర్ గా అక్కడ కూర్చునేటప్పుడు ఈ బిల్లు ప్రవేశపెడితే మొట్టమొదటి
ఖండించాల్సిన వ్యక్తి తమ్మినేని సీతారాం. ఈ రోజు ఆయన అది కాకుండా జగన్మోహన్ రెడ్డి మెప్పు గురించి మాత్రమే అనేటట్టుగా ఈరోజు స్పీకర్ స్థానంలో కూర్చొని ఆ మహానుభావుడు పేరును ఎన్టీ రామారావు గారి పేరును మారుస్తా ఉంటే ఏమీ పట్టనట్టుగా చీమ కొట్టనట్టుగా కూడా ఆయన స్పీకర్ స్థానంలో కూర్చొని దానికి ఆమోదం తెలిపాడంటే ఎంతకన్నా రాజకీయాల్లో విలువలు దిగజారుతున్నాయని చెప్పడానికి ఏదో ఉదాహరణగా చెప్పుకోవచ్చా?